రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక మెజారిటీగా ఉంది. అలాగే అక్కడ కూడా తెలంగాణలో వాళ్ళు కూడా మెజారిటీగా ఉన్నారు. ఈ రెండు పార్టీల్ని కొట్టడం కష్టం, కానీ కొత్త పార్టీలు వస్తే అధికార పార్టీకి దెబ్బ. పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చిందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటి, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పవన్ గెలిచేస్తామే అందరి నుంచి ఇందులోకి వచ్చేస్తారు, ఓట్లు చీలిపోతాయి, అధికార పార్టీకి దెబ్బ అది. చంద్రబాబు నాయుడిని ఎస్టిమేట్ చేయడం కష్టం. చంద్రబాబు నాయుడు తెలివిగా ప్రవర్తిస్తాడంటే నేను నమ్మను. చంద్రబాబు నాయుడు మైండ్ చాలా ఫ్లాష్గా ఉంటుంది. ఆయన చాలా తెలివితేటలైన వాడు, ఓపిక ఉన్నవాడు, అర్థం చేసుకోగలిసిన వాడు. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప తెలివితేటలైన వాడు, కానీ దీన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు మనం. అటువంటి చచ్చువేధాలు ఎవరు రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే మనకు మంచిది. ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడే ఉండాలి.